ఈ ఎన్నికల తరువాత షర్మిల పరిస్థితి ఇదేనా? ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక తెలంగాణ కోడలి అవతారం నుంచి వైఎస్ కూతురి అవతారంలోకి మారారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ నేతగా కన్నా జగనన్న సోదరిగా ఎక్కువ ప్రసంగాలు ఇస్తున్నారు. కుటుంబ గొడవలన్నీ రోడ్డు మీదకు తెచ్చారు. జనాలకు క్లారిటీ షర్మిలనే ఇచ్చారు. ఆస్తి గొడవల నేపథ్యంలో అన్న చెల్లెలు చెరోవైపు ఉన్నారని, కానీ ఇక్కడ ఆడబిడ్డ అయినా కూడా షర్మిలకు ఎందుకో రావాల్సిన సింపతి రావడం లేదు. బహుశా ఆమె తనంతట తాను జనాల్లోకి వచ్చి రాజకీయాలు మాట్లాడకుండా అన్న తనకు అన్యాయం చేశారు అని మొరపెట్టుకుని ఉంటే అది వేరేగా ఉండేది. జగన్ను జైల్లో పెట్టిన కాంగ్రెస్లో చేరి అన్న పాలన మీద రాళ్లేయడం వల్ల షర్మిల అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. మొదట 3 రోజుల్లో జరిగిన హడావిడి రాను రాను పర్సనల్ గొడవగా మారిపోయింది. షర్మిల స్పీచ్లు జనాలు తప్పట్లు కొట్టడంతో సరిపోతోంది. ఒక నాయకుడు షర్మిలను నమ్ముకుని కాంగ్రెస్లో చేరింది లేదు. వైకాపా వదిలితే తేదేపాలో చేరుతున్నారు, భాజపాలో చేరుతున్నారు తప్ప కాంగ్రెస్లో కాదు. సరే, ఎన్నికలు వస్తాయి. షర్మిలను తోడు తీసుకుని చంద్రబాబు యుద్ధం చేసి జగన్ మీద గెలవచ్చు, గెలవకపోవచ్చు. గెలవకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ జనాలు మర్చిపోతారు. షర్మిల రాకముందు ఎలా ఉందో అలా అయిపోతుంది. అప్పుడు షర్మిల పరిస్థితి ఏంటి? లేదు, చంద్రబాబు గెలిచారు అనుకుందాం, అప్పుడు మాత్రం షర్మిల చేసేది ఏముంటుంది? వైకాపాలో మిగిలిన వారు ఏమన్నా నేరుగా వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోతారా? కాదు కదా. మరి ఇంకప్పుడు మాత్రం షర్మిల చేసేది ఏముంటుంది? నా వల్లే కేసీఆర్ ఓడారు అని తెలంగాణలో చెప్పుకునేట్లు ఆంధ్రాలో కూడా 1-2 సార్లు చెప్పడానికి మినహా మరెందుకు ఉండదు. కాదు అంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని మంచి చేసుకుని కర్ణాటక తెలంగాణలో ఏవైనా పనులు జరిపించుకోవచ్చు. కానీ ఇక్కడో సమస్య ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయిన తరువాత సింపుల్గా పిసిసి అధ్యక్షులను తీసి పక్కన పెట్టడం అనేది కాంగ్రెస్కు అలవాటు. అది గమనించి షర్మిల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.